హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు శ్రీ దగ్గుపాటి శైలజ గారు ఉన్నారు. ఈవిడ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. మనకి న్యూమరాలజీ అను ఆస్ట్రాలజీకి సంబంధించిన ఎన్నో విషయాలని ఈరోజు షేర్ చేసుకోబోతున్నారు. నమస్కారం మేడం. వివాహము ఆలస్యం అవుతుందనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలా ఎక్కువ వయసు, లైక్ 36, 37 వచ్చినా కానీ పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి న్యూమరాలజీ ద్వారా ఏమైనా పరిష్కారం చూపించవచ్చా? తప్పకుండా. వివాహం ఆలస్యం అవుతుంది అని అనుకుంటుంటారు కానీ సంకల్పం తీసుకోరు. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అసలు ఆలోచించరు. ఆ సమయం రాలేదేమో కాదు, సమయం కాదు, కొద్దిగా సంకల్పం కూడా ఉండాలి. ఆలస్యం అవుతుంది, మనం ఎవరినైనా కలవాలా, న్యూమరాలజిస్ట్ని, జ్యోతిష్కుల్ని కలవాలా అని కలుస్తారు కొంతమంది అవగాహనతో, కొంతమంది కలవరు. మొండిగా సమయం రాలేదేమో అని కూర్చుంటే కుదరదు. జ్యోతిష్కులను కలవాలి, జాతకం చూయించుకోవాలి. జాతకం చూయించుకున్నప్పుడు జాతకంలో అంతా బాగానే ఉంటుంది, గ్రహ ప్రభావం అంతా బాగానే ఉంటుంది. వివాహం కావాల్సిన ఈ 2-3 సంవత్సరాల్లో కావాలి అని అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నేమ్ కనుక మనం చూసినట్లయితే ఆ నేము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉండదు. తర్వాత ఆ పేరులో ఆడపిల్లలకైతే ఎక్కువగా తా అనే అక్షరం ఉంటుంది. ఆ అక్షరం ఉన్నప్పుడు వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల్లో కూడా గమనించాను, అబ్బాయిల్లో కూడా రిషిత్తు, రిషి అట్లా తా అనే దక్షిత్తు ఇలా తా అనే అక్షరం పలుకుతుంది. ఆ తా ఉన్నప్పుడు దాన్ని నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పుడు మనకి అనుకూలమైన ప్రభావాలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత అంతేకాకుండా తల్లిదండ్రుల వివాహ తేదీ కరెక్ట్గా ఉండదు. తల్లిదండ్రుల వివాహ తేదీ ప్రభావం పిల్లలపైన చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన తల్లిదండ్రుల వివాహ తేదీ పడుతుందా అని అనుకోవద్దు, ఖచ్చితంగా పడుతుంది. ఆ వివాహ తేదీ సరి చేసుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళు తల్లిదండ్రులు పరిహారం చేసుకోవడం, పార్వతీ కళ్యాణం చేసుకోవడం ఇటువంటివి చేసుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లం అనేది తగ్గుముఖం పడడానికి ముందడుగు వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలనేది మమ్మల్ని కలిసినప్పుడు వివరంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కావలసిన విషయం ఏంటంటే పిల్లవాడికి వివాహం లేట్ అవుతుంది, నేమ్ కరెక్షన్ చేయాలి, తర్వాత గ్రహాలు సంబంధించిన పూజలు చేయాలి. మనం పూజలు అయితే ఎంత సంకల్ప బలంతో చేస్తామో అలాగే నేమ్ కరెక్షన్ చేసుకొని తీసుకెళ్ళి ఏ ఫైల్లో తీసుకెళ్ళి ఏ డ్రాలో పెడితే ఉపయోగం లేదండి, దాన్ని ఫాలో అవ్వాలి. పూజలు కూడా అలాగే, ప్రతి ఒక్కరికి మన సంకల్పం తీసుకున్నప్పుడు దైవానుసారంగా మనకు అన్ని మంచి ప్రభావాలు కలగడం జరుగుతుంది. అంతేగాని నెగ్లెక్ట్ చేయడం, ఏం కాదులే ఇట్లాగే చెప్తుంటారని ఇంకొకరిని సంప్రదించడం, ఇంకొకరిని సంప్రదించడం తలా ఒకటి చెప్పారని కాకుండా మనం అసలు ఏం చేస్తున్నాం, ఒకళ్ళు కన్సల్ట్ అయ్యినప్పుడు వాళ్ళు చెప్పింది ఫస్ట్ ఫాలో అయ్యి, ఫాలో అయిన తర్వాత మనం గమనించుకొని ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఇంకా చాలా పరిహారాలు ఉన్నాయి, పూజలు ఉంటాయి, అవన్నీ చేసుకుంటే ప్రాబ్లం అనేది తగ్గుముఖం పడి వివాహ తేదీ మళ్ళీ వివాహం సుముహూర్తం చూసుకున్నప్పుడు తేదీ చాలా ముఖ్యంగా, తేదీని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, తేదీ మాత్రం జాగ్రత్తగా నిర్ణయించుకోండి. వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు మరొక విషయం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఓన్లీ నేమ్ కరెక్షనే కాదండి. ఒకసారి గమనించినట్లయితే వాళ్ళ ఇంట్లో వాస్తు దోషం ఉంటుంది. వాస్తు దోషం అడిగినప్పుడు మీ ఇంట్లో పలానా వాకిలి ఇలా ఉందా అని మేము కొన్ని ప్రశ్నలు వేయడం అవుతుంది. చూస్తే తప్పకుండా వాస్తు దోషం అనేది కనిపిస్తుంది. వాటితో పాటుగా వారు నివసించే గృహంలో వాస్తు దోషాలు ఏమి ఉన్నాయో అవి కూడా గమనించుకోవడం గమనార్హం. వాస్తు దోషం ఏంటండి పిల్లవాడి పెళ్ళికి అంటే, ఆ ఇంట్లో ఆడపిల్లల పెళ్ళి కాకపోతే ఒకలాంటి దోషం, అబ్బాయిల పెళ్ళి కాకపోవటం ఒకలాంటి దోషం, ఉద్యోగం రావట్లేదు ఒకలాంటి దోషం, ఇలా రకరకాల దోషాలు ఉన్నప్పుడు వారికి అసలు చూయించుకోవాలి, న్యూమరాలజీ చూయించుకోవాలి, లేకపోతే జాతకం చూయించుకోవాలి, వాస్తు చూయించుకోవాలి అనేది వాళ్ళు అసలు గమనించలేని దిశలో ఉంటారు. అలా అలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎవరైనా చెప్పినప్పుడు గమనించుకొని మనము ఎందుకు నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా
వాస్తు దోషం ఉందా లేకపోతే అసలు జాతకం చూయించుకోవడానికి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మనకి వెలికి వస్తాయి. వచ్చినప్పుడు ఒకవేళ వాస్తు దోషం ఏమైనా ఉందా, అంతా బాగుంది, నేమ్ కూడా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, వాస్తు దోషం ఉంటే వాస్తు దోషం సరి చేసుకొని అంతా బాగుండదండి. ఖచ్చితంగా వాస్తు దోషంతో పాటు పిల్లవాడి నేమ్లో దోషం ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది మనకి. నేమ్లో ఏదైనా గ్రహాల ప్రభావం అనుకూలంగా ఉండదు, అప్పుడు దాన్ని సరిచేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనం గమనించుకొని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది సరైన వయసులోనే. ఈరోజు మాకు ఎన్నో విషయాలు న్యూమరాలజీ గురించి, నేమ్ కరెక్షన్స్ గురించి, వీటన్నిటి గురించి చెప్పారు. థ్యాంక్స్ మేడం. మరిన్ని విషయాలతోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.